క్రిస్మస్ పరిచయం అవసరం లేని పండుగ. ఆద్యంతం లేని మహారాజు శరీరధారిగా ఇలకేదించిన గొప్ప సందర్భం. ప్రపంచ మానవాళి రక్షణకై పవిత్ర రక్తదాతగా అరుదించిన అరుదైన సంఘటన ఇది. సమస్త విశ్వం పులకించిపోయిన మహత్తర ఘట్టం ఇది. ఇంతటి మహోజ్వల కారణం నేటి క్రైస్తవుల మధ్య ఏమైపోతుంది? ఎలాంటి రూపు సంతరించుకుంటుంది? పండుగ పేరుతో మన సంతోషం మన సరదాలకై సమయం ధనం వృధాగా వ్యయపరుస్తున్నామా? లేక దిక్కులేని పిల్లల ముఖాల్లో కొంతైనా చిరునవ్వు నింపగలుగుతున్నామా? ఆధ్యాత్మిక లేమిని దూరం చేసే వాక్యాహారాన్ని పంచిపెట్టగలుగుతున్నామా? మీకు మేమున్నాం అంటూ బలహీన హృదయాలను బలపరచగలుగుతున్నామా? ఇదే కదా నిజమైన సంతోషం, అసలైన ఆనందం. క్రీస్తు జననం కంటే మరింత ఆవశ్యకమైనది క్రీస్తు మరణం. ఆ మరణమే ప్రపంచానికి రక్షణ తెచ్చింది. ఆ మరణమే ఈ జగతిని జీవింపచేస్తుంది. ఆయన కొరకు ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం వస్తుంది. ఆరాధన ఎంత ప్రశస్తమైన పదం! ప్రేమకు పరాకాష్ట ఆరాధన. గొప్పగా ప్రేమించుట ఈ ఆరాధన. నిండైన ప్రేమతత్వం ఆరాధన. క్రీస్తుని గొప్పగా ప్రేమించేవారే ఆయనను ఆరాధించేవారు. అలాంటి వారు ఆయన లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. ఆయన లేని బ్రతుకు బ్రతకనే లేరు. ఆయనను బాధపెట్టే ఏ పని చేయనే లేరు. నిజమైన క్రిస్మస్ ఒక్కరోజుకో ఒక్క వారానికో పరిమితమైపోయేది కాదు. జీవితాంతం ఊపిరున్నంత వరకు క్రీస్తు ఆరాధన మన బ్రతుకులో జరగాలి. మన చివరి శ్వాస విడిచేంత వరకు అనుదినం అనుక్షణం జరగాలి, జరుగుతూనే ఉండాలి. ఆయన కొరకు అందరం కదలాలి. గత 10 రోజులుగా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తిరుపతి, సిజిఎస్ కడప, నెల్లూరు వారి సహచర్యంలో ప్రభు పనిలో అనేక చోట్ల వెళుతూ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఆ క్రిస్మస్ అనుభూతిని మేము పొందగలిగాము. అందులను కలిసి నిజమైన అంధత్వం గురించి చెప్పి వాక్యంతో వారికి స్ఫూర్తినివ్వడం గొప్ప ఆత్మసంతృప్తిని నాలో కలిగించింది. కనీస వసతులు లేని కొండప్ప ప్రాంత ప్రజలకు దేవుని గూర్చి చేసిన పరిచయం, సౌకర్యాల మధ్య బ్రతుకుతున్న మనం మరెంత వేగంగా పరిగెత్తాలా అనే ప్రశ్నను వేసి ముందుకు నడిపించింది. జైల్లో మగ్గుతున్న యువకుల మధ్య మొట్టమొదటిసారి వాక్య పరిచర్య చేస్తూ వారిలో పుట్టిన సంతోషానికి దేవుని స్తుతిస్తూ పాపపు చెరలో నుండి కొందరినైనా విడిపించాలి అనే తపన బలం నాలో కలిగింది. బిడ్డల ఆదరణకు నోచుకొని వృద్ధుల ఆశ్రమంలో కనిపించని కన్నీటి చారలు క్రీస్తు ప్రేమను చాటమని మమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నప్పుడు వారితో గడిపిన ఆ క్షణాలు నిజంగా గొప్ప స్మృతులను నాకు మిగిల్చాయి. మురికివాడలో జరిగిన పరిచర్య, వారి కళ్ళల్లో చూసిన ఆనందం, పాపపు ఊబిలో మగ్గిపోతున్న ఎందరినో ప్రభు ఐశ్వర్యానికి వారసులను చేయాలనే తపనను అలపించింది. మద్యము మత్తు పానీయాల వలలో చిక్కి శల్యమైపోయిన కొందరిని తిరుపతి పాస్ అనే సంస్థ రీహాబిలిటేషన్ సెంటర్లో వారిని పెట్టి పోషిస్తూ ఉన్నప్పుడు వారిని కలిసి వారికి జీవితం విలువ తెలియచేయటం మరోలేని సంతోషాన్నిచ్చింది. దీస్ ఆర్ మై క్రిస్మస్ మెమరీస్. మరి మీ క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారు, ఎలా జరుపుకున్నారు? మనమేమి చేసినా, భోజనం పానం మరేమి చేసినా, ఏ అడుగు వేసినా ప్రభు మహిమార్థమే జరగాలి. అలా మనం బ్రతకగలుగుతున్నామా?
సో దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగ నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగ నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. ప్రతిక్షణం నీ పనికై అర్పితం.